హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హవర్ యూ ఆల్? సో మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట. ఇవాళ వచ్చేసి ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నామండి. ఇంతకు ముందు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ఉండేదన్నమాట. అది ఏ బ్రాండ్? వర్ల్పూల్ అనుకుంటాను కదా, ఎల్జీ, ఎల్జీ బ్రాండ్. సో అది చాలా సంవత్సరాలు వాడాము. ఆ తర్వాత ఇంకా కొత్త తీసుకోవాలి అనేసరికి సరే ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్గా తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు అన్ని చోట్ల అవే ఉన్నాయి అండ్ ఈజ్ ఆఫ్ యూజ్ కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి శాంసంగ్ 9 కిలోస్ అండి, ఇన్వర్టర్ టెక్నాలజీ, స్మార్ట్ వాషింగ్ మిషన్. సో ఇది ఏంటి అని చూద్దాము, దీని ఫీచర్స్ అన్ని కూడా చూద్దాం. మా ఇంట్లో వచ్చేసి ఐఎఫ్బి ఉందండి ఫ్రంట్ లోడ్. సో ఐఎఫ్బిది కూడా నేను ఆల్రెడీ రివ్యూ వీడియో చేశాను. అండ్ వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ థింక్ చేసేది ఏంటంటే టాప్ లోడ్ తీసుకోవాలా ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా అనేసి చాలా ఆలోచించాము. మేము కూడా ఇట్లా వాషింగ్ మిషన్ కావాలి అని కానీ టక్కని తీసుకోలేదు, చాలా ఆలోచించాము. తర్వాత తెలిసింది ఏంటి అంటే టాప్ లోడ్ వచ్చేసి ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి, బట్ ఆర్పిఎం ఉంటుంది కదా అదే వచ్చేసి మనకి ఫ్రంట్ లోడ్కి ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్లే బాగా ఎక్కువ క్లీన్ అవుతాయి అనేసి ఉంది. సో అందుకే ఇంకా ఫ్రంట్ లోడే తీసేసుకున్నాము. అండ్ విల్లాస్లో ఉండే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని కింద పెట్టాలా పైన పెట్టాలా అని దాని గురించి కూడా చాలా చాలా డిస్కషన్స్ అయ్యి చాలా ఆలోచించిన తర్వాత ఇంకా దానికి ఒక ప్రాపర్ ప్లేస్ చూసి పెట్టామండి. ఇంకా కిందకి వెళ్దాము అండ్ వాషింగ్ మిషన్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూద్దాము. సో వాషింగ్ మిషన్ వచ్చేసి మేము పై ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నామండి. అమెజాన్లో వెతికాము బట్ 9 కిలోస్ అవైలబుల్ లేకుండే. నేను మీకు 8 కిలోస్ది లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి స్పెసిఫికేషన్స్ కోసం. బట్ పై ఎలక్ట్రానిక్స్లో అయితే 9 కిలోస్ అవైలబుల్ ఉంది అనేసి తీసుకున్నాము. ఇంకా తీసుకునేది ఏదో పెద్దదే తీసుకోవాలి అనేసి ఐడియా అనమాట. సో ఇలా డెలివర్ చేసి వెళ్ళారండి. వాళ్ళు ఇంట్లో పెట్టి వెళ్ళిన తర్వాత కంపెనీ నుంచి కాల్ వచ్చిందనమాట, మనం ఇన్స్టలేషన్ అనేది స్కెడ్యూల్ చేసుకొని వాళ్ళని పిలిపించుకోవాలి. ఇంకా మెయిన్ తీసుకుంది వచ్చేసి గ్రే కలర్ అండి. బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది బట్ మేము గ్రే చూస్ చేసుకున్నాం అనమాట. మీ అందరికీ తెలుసు కదా మా ఇంట్లో గ్రే కలర్ థీమ్ కూడా ఉంది అనేసి. అండ్ ఫైనల్లీ పైన పెడదామా కింద పెడదామా అనేసి కిందే డిసైడ్ అయ్యామండి. పైకి కిందికి తిరగడం కష్టమైపోతుంది అనేసి. సో ఇది వచ్చేసి కలర్ అనమాట, కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు. దీని డోర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది. డోర్ అసలు చాలా పెద్దగా ఉందండి, బట్టలు వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. నార్మల్ వాషింగ్ మిషన్స్ కంటే డోర్ అనేది పెద్దగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ అండి, 2022 మోడల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి కరెంట్ చాలా ఆదా అవుతుంది. ఈవెన్చువల్లీ ఏంటంటే కరెంట్ బిల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి, సో అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది కదా ఏదైనా ఐటెం కొన్నప్పుడు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. దీంట్లో వచ్చేసి ఎకో బబుల్ టెక్నాలజీ ఉంది అండ్ బిఎల్డిసి మోటర్ ఉందన్నమాట. దీని వారంటీ వచ్చేసి 3 ఇయర్ మెషిన్ వారంటీ అండ్ 10 ఇయర్స్ వారంటీ ఫర్ ఎకో బబుల్ టెక్నాలజీ అండి. ఇది వచ్చేసి 5 స్టార్ రేటెడ్ ప్రోడక్ట్ అనమాట. సో దానివల్ల మనకి కరెంట్ అనేది చాలా ఆదా అవుతుంది. సో ఏది తీసుకున్నా కానీ మనం 5 స్టార్ రేటెడ్దే తీసుకోవాలండి, ఫ్రిడ్జ్ అయినా కానీ వాషింగ్ మిషన్ కానీ. అప్పుడే మనకి లాంగ్ రన్లో ఎనర్జీ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఇంకా డ్రమ్ విషయానికి వస్తే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అండి, చాలా మంచి క్వాలిటీతో ఉంది, చాలా హెవీగా ఉంది. లోపల వచ్చేసి పిరమిడ్ టైప్ ప్యాటర్న్ వచ్చిందనమాట. డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పాను కదా, డోర్ చాలా మంచి క్వాలిటీతో ఉండడం వల్ల లోపల బట్టలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ క్లారిటీ చాలా బాగుంది. అసలు లోపల ఎలా ఉంది వాష్ అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట. డ్రమ్ అనేది చాలా మంచి హెవీ స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, డ్రమ్ క్లీన్ ఆప్షన్ కూడా ఉందనమాట. సో ఇది వచ్చేసి స్టార్ట్ బటన్, స్టార్ట్ అండ్ కింద ఉన్న బటన్ వచ్చేసి పాజ్ అనమాట. సో మధ్యలో ఏవైనా మనం మర్చిపోయినా కానీ మధ్యలో ఆపేసి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా టచ్ బటన్స్ అండి, చాలా రకాల సెట్టింగ్స్ వచ్చాయన్నమాట. బోల్డ్ అన్ని సైకిల్స్ ఉన్నాయి అండ్ దీంట్లో వచ్చేసి మనం ఆర్పిఎం సెట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఏ మోడ్లో ఉండాలి అవన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఎకో బబుల్ టెక్నాలజీ వల్ల ఏంటంటే చాలా తక్కువ టెంపరేచర్లో కూడా మనకి బట్టలు చాలా క్లీన్ అవుతాయన్నమాట. హై టెంపరేచర్ పెట్టామనుకోండి బట్టలు ష్రింక్ అవుతాయి, అలా కాకుండా నార్మల్ టెంపరేచర్లో కూడా మంచి క్లీనింగ్ అనేది వస్తుందండి. సో దానికోసమే మొత్తం 10 ఇయర్స్ వారంటీ ఉందన్నమాట ఎకో బబుల్ టెక్నాలజీ మీద. అండ్ బటన్స్ అన్నీ కూడా టచ్ బటన్స్ అండ్ చాలా తక్కువ సౌండ్ తోటి వాష్ అవుతున్నాయండి. అలానే మనకి ఇండికేషన్ ఉంటుంది కదా వాష్ సైకిల్ అయిపోగానే, అది చాలా కరెక్ట్గా వినిపిస్తుంది బట్ డ్యూరింగ్ ది సైకిల్ చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట.
దీంట్లో హైజీన్ స్టీమ్ వాష్ అనేసి ఒక స్పెషల్ సైకిల్ కూడా ఉందండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ ఉన్నారనుకోండి మన ఇంట్లో, వాళ్ళ బట్టలు చాలా చక్కగా వాష్ చేయొచ్చు అనమాట, చక్కగా స్టెరిలైజ్ అయ్యి వస్తాయి. సో ఆ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి 12 సైకిల్స్ ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కదా. 15 మినిట్స్ వచ్చేసి క్విక్ వాష్ అనమాట. సో దీంట్లో వచ్చేసి జెంటిల్ వాష్ ఉంది, కాటన్కి స్పెషల్గా ఉంది, ఇలా దేనికి దానికే డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేంజ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా టైమింగ్ చేంజ్ అవుతూ ఉందండి. మినిమం వచ్చేసి మనకి 15 మినిట్స్ ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 2 అవర్స్ ప్లస్ ఉందన్నమాట. అయితే దీంట్లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు 15 మినిట్సే హాట్ వాటర్లో చేసుకోవచ్చు, అలానే పెద్ద సైకిల్ని కోల్డ్ వాటర్లో చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. అలానే ఆర్పిఎంని కూడా సెట్ చేసుకోవచ్చు అండి, కావాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది, కొత్త వాషింగ్ మిషన్స్లో మాత్రమే ఉంది. సో దీంట్లో ఆప్షన్ కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఎప్పుడైనా మనం బెడ్షీట్స్ లాంటివి వేసుకున్నప్పుడు ఎక్కువ ఆర్పిఎంలో వాష్ చేసుకోవచ్చు, అలానే డెలికేట్ క్లోత్స్ లాంటివి వేసినప్పుడు తక్కువ ఆర్పిఎం పెట్టుకోవచ్చు అనమాట. ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. సో బాగా క్లీన్ అవుతాయి ఎక్కువ ఆర్పిఎం పెట్టుకుంటే. బట్ మనం వేసుకునే బట్టల్ని బట్టి మనం ఆర్పిఎం అనేది సెట్ చేసుకోవాలండి. కొన్ని రోజులకి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది మన బట్టలకి యాక్చువల్గా ఎంత పెడితే బాగుంటుంది అనేసి. సో ఆన్ ఆఫ్ బటన్స్ వచ్చేసి పక్కన వచ్చాయండి. ఇప్పుడు ఈ బటన్స్ చూసినట్లయితే ఇదే బటన్ని, టెంపరేచర్ బటన్ని మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంది చూసారా లైట్. మ్యాక్సిమం వచ్చేసి 90 డిగ్రీస్ అండి టెంపరేచర్ వచ్చేసి. అలానే ఆర్పిఎం వచ్చేసి 1400 మ్యాక్సిమం ఉందన్నమాట, మినిమం వచ్చేసి 400 ఆర్పిఎం. నార్మల్గా మనకి ఇండియన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా లేడీస్వి, వాటికైతే మనకి మినిమం పెట్టుకున్నా సరిపోతుందండి, 400 పెట్టుకున్నా చాలన్నమాట. ఒకవేళ మనం బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ వాష్ చేస్తున్నట్లయితే టెంపరేచర్ హై పెట్టుకోవచ్చు, ఆర్పిఎం కూడా హై పెట్టుకోవచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు, మీరు డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు సింపుల్గా లెమన్ జ్యూస్ అనేది వేసి చేసుకోండి అని చెప్పారు. యాక్చువల్గా వెనిగర్తో కూడా డ్రమ్ క్లీన్ చేయొచ్చండి. అలానే మీకు ఒకవేళ అలా ఏమీ వద్దు అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి డ్రమ్ క్లీనింగ్కి, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను డ్రమ్ క్లీనింగ్ మీద, అప్పుడు చూపిస్తానండి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి. డ్రమ్ క్లీనింగ్ వచ్చేసి మనం మంత్లీ వన్స్ అయినా కంపల్సరీ చేసుకోవాలి. ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, అండ్ మన ఇంటికి తగ్గట్లుగా మనం స్పెషల్గా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక సెట్టింగ్ అనేది అలవాటు అయిపోయింది అంటే ఎవ్రీడే మనము వాటిలోనే వాష్ చేసుకోవచ్చు. అలానే సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుందండి, షేక్ అవుతుంది కదా లాస్ట్లో చాలా వరకు, ఆ షేకింగ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట దీనికి. ఓన్లీ లాస్ట్ 1 మినిట్ అలా షేక్ అవుతుంది అంతే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్కానర్ వచ్చేసి, ఇది వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇలా స్కాన్ చేసాము అంటే అసలు ఎర్రర్ ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. టెక్నీషియన్స్కి మనం ఈజీగా ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చెప్పగలుగుతాము, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యాప్ ద్వారా దీన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని థింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము దీన్ని ఆఫ్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి డిటర్జెంట్ డిస్పెన్సర్ అండి, దీంట్లో వచ్చేసి మనం లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవచ్చు అనమాట. పౌడర్స్ కూడా వాడచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిపాజిట్ లాగా అయిపోతాయి. లిక్విడ్ డిటర్జెంట్ బెస్ట్ అనమాట లెఫ్ట్ సైడ్ దాంట్లో. రైట్ సైడ్ స్లాట్లో వచ్చేసి మనం కంఫర్ట్ అలాంటి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసి బయటకు తీసేయచ్చు. సో ఇలా బయటకు తీయచ్చు అండి దీన్ని, లోపలంతా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసామంటే బయటకు వచ్చేస్తుంది. చక్కగా మనం క్లీన్ చేసుకుని తర్వాత పెట్టేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ ఏంటి అంటే కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఉండాలండి, లేదంటే వీటి డ్రైన్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట, మధ్య మధ్యలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే వారంటీ ఉన్నప్పుడు అంటే వాళ్ళు వచ్చి చేస్తారు, బట్ వారంటీ అయిపోయిన తర్వాత అయితే ప్రతిసారి మనమే పే చేయాలి కదా. సో అందుకే ముందు నుంచి జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. మీకు ఇంకొక ఆప్షన్ చూపిద్దాము అని ఇది ట్రై చేశానండి, లిటరల్లీ 15 మినిట్స్ ట్రై చేశాను, కొత్తది కదా అసలు చాలా టైం పట్టిందనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రెయిన్ పైప్ ఉంటుందండి, దీన్ని మనం అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే మన బట్టల మీద ఏమైనా పోగులు కానీ హెయిర్ కానీ ఉంటే అవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక మెష్ లాంటిది ఉంటుంది, దాంట్లో చిక్కుగాని ఉంటాయన్నమాట. సో మనం తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, తప్పకుండా క్లీన్ చేయాలండి దీన్ని, లేదంటే ఒక్కోసారి రాటన్ స్మెల్ వస్తుందన్నమాట. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 weeks ఒక్కసారైనా తప్పకుండా దీన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొత్తది కదా అంతా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకసారి చూపిస్తున్నానండి, మోడల్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు.
ఇంకా మేము దీనికి కావాల్సిన కవర్ అండ్ స్టాండ్ ఇవి టెక్నీషియన్తోనే తెప్పించుకుందాము అని డిసైడ్ అయ్యాము. వాళ్ళు కాల్ చేసినప్పుడు మేమే చెప్పామండి స్టాండ్ అండ్ కవర్ తీసుకోండి అనేసి. స్టాండ్ వచ్చేసి 1000 రూపీస్ అయిందండి. వాళ్ళే వచ్చేసి వాళ్ళే నీట్గా పెట్టేసి వెళ్తారనమాట. సో వాళ్ళతో పెట్టించుకోవడమే బెస్ట్, లేదంటే అంత బరువుది తీసి పెట్టాలన్నా కష్టం కదా. సో ఇలా టైట్గా పెట్టించుకోవాలి. అండ్ లాస్ట్ 1 మినిట్ మాత్రమే షేక్ అవుతుంది. సో అంత పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు. ఓన్లీ స్పిన్నింగ్లో మాత్రం ఏ వాషింగ్ మిషన్ అయినా కొద్దిగా షేక్ అవుతుందండి. అండ్ ఇంకా కవర్ వచ్చేసి 500 రూపీస్ అయిందనమాట. డ్రెయిన్ వచ్చేసి ఒక 3 ఫీట్ వస్తుందండి పైప్ వచ్చేసి. ఎక్స్ట్రా పైప్ అనేది మనం తీసుకోవాలన్నమాట. సో ఈ ఎక్స్ట్రా పైప్ అనేది మేము 300 పే చేసి తీసుకున్నామండి. ఇక్కడ అటాచ్మెంట్ కనిపిస్తుంది కదా, అంతవరకే వాషింగ్ మిషన్తో వచ్చిందనమాట. ఇంకా డెఫినెట్గా మనకి ఎంత దూరంలో ట్యాప్ ఉంటే అంత పొడుగుది మనం డెఫినెట్గా తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా మొత్తం మేము 300 పే చేసి తీసుకున్నాము. సో వాళ్ళు ఎలాగో తీసుకొని వస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకా మేము ట్యాప్కి ఇలా అటాచ్ చేయించుకున్నామండి. వాషింగ్ మిషన్ వాడినప్పుడు ట్యాప్ని వాడేలాగా ఇలా పెట్టి తీసేలాగా అరేంజ్మెంట్ చేసుకున్నామన్నమాట. సో మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో గైస్ దీని వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ అన్నమాట. అండ్ దీనికి ఒక స్టాండ్ అండ్ ఒక కవర్ అనేది మేము ఎవరైతే ఇన్స్టాల్ చేయడానికి వచ్చారో వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. కవర్ వచ్చేసి 500 రూపీస్ అయింది అండ్ స్టాండ్ వచ్చేసి 1200 అయింది అనమాట. మనం అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు, బట్ ఇంకా వాళ్ళు తెచ్చారనుకోండి మనకి సైజ్ ప్రాబ్లం అది ఉండదు. వాళ్ళకి 9 కిలోస్ అని ముందే చెప్పాలన్నమాట వచ్చేటప్పుడు, ఇన్ కేస్ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనుకుంటే ముందే చెప్తే దానికి సూట్ అయ్యేది తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళే పెట్టేస్తారు కాబట్టి మనకి ఇన్స్టలేషన్ కూడా వరువుగా ఉంది, ఎవరు చేస్తారు అనే ప్రాబ్లం ఏది ఉండదు అనమాట. సో ఆ రెండే తీసుకున్నాము. అదర్వైజ్ వాషింగ్ మిషన్ అయితే బాగుంది, యూసేజ్ అయితే బాగుంది, చాలా క్లీన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ లోడ్ తీసుకోవడం అనేది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఫ్యూచర్లో నాకు ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలి అనిపిస్తే నేను వేరే బ్లాగ్స్లో యాడ్ చేస్తానండి. ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై.